7.4 ఒకసారి 7.42 ఒకసారి 7.64 ఒకసారి హైయెస్ట్ తెచ్చింది 9.08 ఇవన్నీ కూడా నిన్న ఆయన చెప్తున్నారు కుటుంబరావు గారు గుజరాత్ పవర్ కార్పొరేషన్ వాళ్ళు చేయలేదా గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళు చేయలేదా ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ వాళ్ళు చేయలేదా ఎంతమంది వెళ్ళలేదండి పబ్లిక్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కి అది కార్పొరేషన్లు కార్పొరేషన్ అంటేనే వ్యాపారం సిఆర్డీఏ వ్యాపారం కాదు నేను ముందు నుంచి చెప్తున్నాను మీరు అక్కడ వ్యాపారం చేస్తున్నారా క్యాపిటల్ కడుతున్నారా క్యాపిటల్ జనం కోసం కడుతున్నారా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కడుతున్నారా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అయితే చేసుకోండి మీరు గ్యారంటీ మనం ఎందుకు ఇవ్వాలి మనం ఎందుకు కట్టాలి డబ్బు మీరు అక్కడ ఆ సిఆర్డీఏ కంపెనీగా రిజిస్టర్ చేయండి చేసి తెచ్చుకోండి అప్పుడు 20 రూపాయలు వడ్డీకి తెచ్చుకోండి వాళ్ళే కట్టుకోవాలి రాజమండ్రిలో మనం కట్టాలి శ్రీకాకుళం వాడు కట్టాలి అనంతపురం వాడు కట్టాలంటే రీజనల్ ఫీలింగ్స్ తీసుకొస్తున్నాడని ఇంకో ఆయన అంటాడు మీరు ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు బహిరంగ చర్చ విషయం ఏంటి వెళ్దామంటే ఆయన లెటర్లో ఎవరేసాడంటే ఈ దీనికి ఇంకా తెర దించితే మంచిది అన్నాడు ఆయన చెప్పడంలో ఏం చెప్పాడంటే దానికి నేను ఎప్పుడూ సిద్ధమని చెప్పాడు ఇప్పుడు నేను ఇచ్చిన ప్రపోజల్ కన్నా మంచి ప్రపోజల్ ఎవడని ఇస్తాడండి మన ఇద్దరం ఇప్పుడు రోజు టీవీలో చూపిస్తున్నాడు ఏంటది బిగ్ బాస్ తలుపులు వేసేసి ఉంటారు లోపల మనం అలాగే ఛానల్స్ వాళ్ళకి చెప్తే ఒక్కో ఛానల్ ఒక్క మూల కెమెరాలు పెట్టుకుంటారు మనం లోపల కూర్చున్నాం టెలికాస్ట్ చేస్తారు లోపలేం మాడుకుంటున్నాం ఒక గంట కూర్చున్నాం నాకు తెలియదు చెప్పండి వ్యాపారం ఏంటో ఈ స్టేట్ ని ఈ రకంగా మేము డెవలప్ చేయగలుగుతున్నాం చెప్పండి ఎందుకు మరి అక్కడ మీరు ఒక మిస్ కొడతారు నీకేమి తెలియదు అంటారు మేము ఎలాగ నాలెడ్జ్ ఎక్వైర్ చేస్తాం ఇదో టీవీ ఛానల్స్ టీవీలో నిన్న నారాయణ గారు చెప్తుంది విన్నాం నారాయణ గారు క్లియర్ గా నేనేం చెప్పాను అదే చెప్పేశాడు నేను ఎప్పుడో సంవత్సరం క్రితం సంవత్సరం క్రితం చెప్పాను డబ్బులు ఇచ్చేస్తున్నారా పోలారంలో పనులేం అవ్వలేదు అవ్వని పనులకు కూడా డబ్బులు ఇచ్చేస్తున్నారు ఎవరైనా మీ అటెండర్ ని పంపండి నిరూపిస్తాను నేనే మంత్రిని నమ్మల్లా చీఫ్ ఇంజనీర్ నమ్మల్లా ఈవేళ ఏమైంది అదే కదా గొడవ ఈవేళ పేమెంట్లు ఇచ్చేసారు వర్క్ అవ్వలేదు ఎంబుక్కులో రికార్డ్ అవ్వలేదు పట్టు సేమ చెప్పాం సేమ్ అదే కాకపోతే చెప్పాడు తర్వాత ఇంకో మాట అన్నాడు కుటుంబరావు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తానండి ఏమి నిరూపించలేమండి ఎందుకంటే అన్నీ లెక్క ప్రకారమే చేస్తారు మీరు చేద్దామనుకున్న ఆఫీసర్లు ఒప్పుకోరు ఇప్పుడు అర్జెంటుగా లోపల అందరికీ కూడా మంచినీళ్ళు కావాలా బిస్లేరీ వాటర్ పట్రా అని చెప్పి అన్నాం అనుకోండి వెంటనే బిస్లేరీ వాటర్ మంచినీళ్ళు అర్జెంటు చెప్పండి బయట దేవిచౌక్ దగ్గరికి వెళ్ళి బిస్లేరీ వాటర్ తేడానికి నువ్వెంత తెస్తావు నువ్వెంత తెస్తావు అంటే ఒకడు 50 రూపాయలే తెస్తానండి ఎంతసేపట్లో తెస్తావు అరగంటలో తెస్తాను ఇంకోటి అంటాడు 500 రూపాయలండి 5 నిమిషాల్లో తెస్తాను ఓకే 500 రూపాయల వాడికి 5 నిమిషాల్లో తెచ్చాడానికి ఇచ్చాను వాడు రెడీగా పెట్టుకుని ఉంటాడు ఎందుకంటే వాడికి తెలుసు వీళ్ళు ఎలా వచ్చి అడగబోతున్నారని రూల్ ప్రకారం మనం పెట్టిన కండిషన్లో 5 నిమిషాల్లో తెస్తాను అన్నవాడు ఒక అప్పారావు ఒకడే వచ్చాడు కాబట్టి అప్పారావుకి ఇచ్చామండి 500లో 400 ఇటు తీసుకుంటాడు ఎవడు నిరూపించగలడు ఇది రూల్ వైలేషన్ ఏమి ఉండదు పట్టిసేమ అంతే 5% దాటి ఎక్సెస్ ఇవ్వకూడదు అన్నది రాజశేఖర రెడ్డి టైంలో గవర్నమెంట్ రూలు అదే రోషయ్య గారు పాటించాడు అదే కిరణ్ కుమార్ రెడ్డి పాటించాడు మీరు వచ్చారు 20% ఎక్సెస్ కారణం ఏంటన్నారు మార్చి 31 పూర్తయిపోవాలి అసలు మార్చి 31 ఎందుకు పూర్తవ్వాలి అది అడిగింది కాదు ఎందుకంటే నువ్వు వాటర్ ఇచ్చేది జూలైలో కానీ ఇవ్వలేవు 4 నెలల ముందే ఎందుకు కండిషన్ పెట్టావు నువ్వు మార్చికి పూర్తయిపోవాలని అవసరం ఏంటి ఎందుకంటే మనకు కావాల్సిన కాంట్రాక్టర్ వాడే వస్తాడు ఎవరి దగ్గర అయితే పైపులు గీపులు అన్ని అన్ని రెడీగా పెట్టి కూర్చుంటాడు ముందే చెప్తాం ఒరే అబ్బాయి ఇలా వస్తుంది టెండర్ ఆ టెండర్లో వేయటానికి రెడీగా ఉండు వస్తారంతే అయిపోయింది ఏం పట్టుకోగలం అన్ని రూల్ ప్రకారం జరుగుతాయి రూల్ విరుద్ధంగా ఏమీ జరగవు జరిగితే ఆఫీసర్లు పోతారు
నిరూపించడం అనేది మర్చిపోండి. ఏవైతే మేము చెప్పామో దానికి సమాధానం చెప్పండి. మేము అడిగింది మీరే 2% తక్కువ వడ్డీకి ఇస్తే తప్ప తీసుకోకూడదు అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని 2.5% ఎక్కువ వడ్డీకి ఎందుకు వెళ్ళి పెట్టారు అక్కడ? అది లిస్టింగ్ ఎందుకు చేశారు? మీకు నిజంగా 2,000 కోట్లు మేము ఇవ్వలేమా? నేను ఇవ్వగలను, నేను 10 లక్షలు ఇస్తాను. బ్యాంక్ వడ్డీ కన్నా పావలా ఎక్కువ ఇస్తాను, 0.25% ఎక్కువ ఇస్తానంటే తీరుస్తాను. ఆంధ్రాలో ఉన్న జనం అంతా, ఎందుకంటే మీ అమరావతి మీద ఎవరికి నమ్మకం లేకపోయినా స్టేట్ల గవర్నమెంట్ మీద నమ్మకం ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ లో దివాళా తీయటం మనం ఎప్పుడు చూడలే. ఎవడో 1 లక్ష వేసుకున్నవాడు, 50,000 వేసుకున్నవాడు నువ్వు ప్రకటించగానే పట్టుకొచ్చిస్తారు. ఏదో పూర్వం ఇందిరా వికాస్ పత్ర అని పోస్ట్ ఆఫీసులో అమ్మేవారు, అలా పెట్టి తీసుకోలేవారు 2,000 కోట్లు. 2,000 కోట్లు మనం ఏపీ నుంచి పెట్టుబడి పెట్టడానికి కాబూలీ వడ్డీకి తీసుకొచ్చి 10-36 పైసలు వడ్డీకి తీసుకొచ్చి వాళ్ళు ఇవాళ ఇంకా పసుపు ఆరకుండానే వాళ్ళు మార్కెట్ లో పెట్టేశారు. 10% ఎక్సెస్ కి అమ్మకానికి పెట్టేశారు. ఆ కొనుక్కునే వాళ్ళకి 8% కిడుతుంట, 8% తీసుకోవాలి. ఆ 2.36% వాళ్ళకి ప్రాఫిట్ అవుతుంది. ఇంత ఓపెన్ గా ఎందుకు చేశారని నన్ను అడిగితే దానికి సమాధానం చెప్పడం మానేసి మీరు అటు తిప్పి ఇటు తిప్పి ఏదో చెప్తే డైరెక్ట్ గా, అందుకే నాకు కుటుంబరావు మీద ఏ ద్వేషం లేదు. ఆయన ఏం చెప్పంటే చెప్తాడు, నేను చెప్పేది నా సొంతం తప్ప. ఆయనకు వెనకాల పార్టీ ఉంది, డైరెక్ట్ గా పార్టీ లెటర్ రైటర్ మీదే వచ్చేసింది మీ నోటు, ప్రెస్ నోటు. ఆయన కమిషన్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ కూడా డైరెక్ట్ తెలుగుదేశం లెటర్ రైటర్ మీద వచ్చేసింది. మీ వెనకాల తెలుగుదేశం ఇంట్రెస్ట్లు కాపాడాలి, నేను ఎవరి ఇంట్రెస్ట్ కాపాడక్కల. నేను మాట్లాడేది ఇది పబ్లిక్ కి ఉపయోగమేమో అనుకుని మాట్లాడుతున్నాను. ఒకసారి మీరు ప్రూవ్ చేసేయండి నేను మాట్లాడటం వల్ల పబ్లిక్ ఉపయోగం ఏమీ లేదని. ఇంక మాట్లాడను, నాకు వచ్చిన నష్టమే లేదు, నాకు పోయే ఓట్లు లేవు, మా పార్టీ దెబ్బతిరగడానికి నాకు పార్టీ లేదు. గంట కొట్టడానికి మళ్ళీ 50 లక్షలు ఖర్చు అయింది. అదే చెప్పాను ఆడీ కార్లు అడుక్కోవడానికి వెళ్ళినట్టు అది కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మీడియాతో పాటు సోషల్ మీడియాను ఒకటి స్టార్ట్ చేశారు, ఎవడ పెట్టాడో తెలియకుండా వచ్చేస్తున్నాయి. మీ జీవోలు వచ్చేస్తున్నాయి, మీ ఆంతరంగిక మీటింగుల్లో మీరేం ఆడుకున్నారో వచ్చేస్తున్నాయి. కొంచెం ఎగ్జాజరేషన్ ఉండొచ్చు, మీ శత్రువులు ఒకలా పెట్టచ్చు, మీ మిత్రులు ఒకలా పెట్టచ్చు. ఈవేళ పెట్రోల్ రేటు గురించి మోడీ గారు మిత్రులు పెట్టారు, నిజంగా చదివితే ఎందుకు ఇంకా 500 చేయలేదు లీటరు? మోడీ సాహెబ్ అని ఊరేగింపులు చేస్తారు, 500 చేయండి, 500 చేయండి అని ఆ లెవెల్లో పెట్టారు. ఏంటంటే వాళ్ళ పార్టీ సపోర్టు. చంద్రబాబు నాయుడు గారు మరి ఇదే పడ మనం ఎప్పటి నుంచి చెప్తున్నాం, 47 రూపాయలకు వచ్చిందండి బ్యారెల్. అయ్యా మీరు గవర్నమెంట్ లో ఉన్నారు, బ్యారెల్ 150 నుంచి 47 రూపాయలకు పడిపోతే మీరు మాట్లాడరు ఏంటండి అంటే, నిన్న మాట్లాడాడు ఆయన అసెంబ్లీలో, నిన్న లెక్కలన్నీ చెప్పాడు, ఎప్పుడు ఎప్పుడు ఎలా ఎలా పడిపోయింది. అప్పుడల్లా ఈయన గవర్నమెంట్ లో ఉన్నారు. అందుకని నేను మన ఇదో ఉంటుంది, ఈ అప్పులు తీసుకోవడం కూడా రొటీన్ అనుకుంటారా? 26 మార్చి 2014 అంటే మనకప్పుడు ప్రభుత్వం లేదు, గవర్నర్ పాలనలో ఉంది, గుర్తుంది కదా? కిరణ్ కుమార్ రెడ్డి రిజిగ్నేషన్ అయిపోయింది 20 ఫిబ్రవరినే. 26/3/2014 నాడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పు తీసుకుంది 9.4% అంటే గవర్నర్ టైంలో కూడా జరుగుతుంటాయి ఇవి. దానికి వాళ్ళు ఎప్పుడు గంట కొట్టరు, ఆ గంట కొట్టడం వల్లే మనకి ఈ విషయం తెలిసింది అసలు ఇంత రేటుకి వెళ్తున్నారా మీరని. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్లు దగ్గరికి వచ్చేస్తున్నాయి, కుటుంబరావు గారు నాలెడ్జబుల్ పర్సన్ అని నాకు నమ్మకం ఉంది, ఆయన చెప్పినది నేను సత్యంగా పరిగణిస్తాను. వీటి మీద నేను మొన్న చెప్పినవి మీకు 5 అంశాలు. 1 బాండ్లు, 2 పోలవరం,
మూడు స్టేట్లో జరిగినటువంటి మొత్తం పంపింగ్ స్కీములు అన్ని పట్టిసీమ నుంచి మొదలుపెట్టి అన్ని పంపింగ్ స్కీముల మీద